Good morning, madam. Good morning. Commissioner Garu, blacklist file is ready. Alage. ఇతను మీకు ఎప్పుడైనా దొరికాడా? లేదు మేడం, ఎంత ప్రయత్నం చేసినా దొరకడం లేదు. ఐ సీ. ఇతను? ఇతను ఒకసారి దొరికాడు మేడం, ఫైన్ కట్టి సరుకు తీసుకెళ్లాడు. స్వామి ఏడుకుండల వెంకటరమణ, నీకు నామాలున్నాయి, నాకు నామాలున్నాయి. భక్తి పేరుతో నీకు కోట్లు ఆదాయం వస్తుంటే ఎంకరేజ్ చేస్తున్నారు, భక్తి పేరుతో నాకు లక్షల ఆదాయం వస్తుంటే డిస్కరేజ్ చేస్తున్నారు. అంచేత నా నామాను చూసి నన్ను కాపాడు స్వామి. తప్పకుండా కాపాడతాడు. అశ్వత్థమా, నువ్వా? మీరా? ఏమిటిలా వచ్చారు? రండి కూర్చోండి. నీ భక్తికి మెచ్చి భగవంతుడికి నీ చేత కానుకలిప్పిద్దామని వచ్చాను. ఉదయమే వేశాను కానుక 10 పైసలు. 10 లక్షలు అక్రమంగా సంపాదించిన నువ్వు 10 పైసలు కానుక వేస్తావా? నేనేమి అక్రమంగా సంపాదించలేదు. లేదా ఎస్ఐ గాని జీతం ఎంత? నువ్వు అనుభవిస్తున్న జీవితం ఎంత? నీ తండ్రి నీకు పంచిందెంత? నువ్వు పెంచిందెంత? ప్రజల దగ్గర లంచంగా గుంజిందెంత? పెద్దవాళ్ళ దగ్గర బహుమతిగా పొందిందెంత? జీవితం ఎంత, పెంచిందెంత, పొందిందెంత అని నువ్వు నా మీద అనవసరంగా అభాండాలేస్తున్నావు. అమృత భాండం లాంటి మా హుండీలో పేదవాళ్ల కోసం కానుకలు వేస్తే నీ పాప భాండం బద్దలవుతుంది. కమాన్. ఏమిటిదంతా? పత్తవారింటికి వెళ్లే ఆడపిల్లలకు తల్లిదండ్రులు సారా చీరా పెడతారు, కానుకలిచ్చే భక్తులకు నేను పట్టుపంచెలు పెడతాను. కొంపు తీసి గుండు కూడా గుట్టిస్తారా? నాకు నచ్చిన కానుక వేయకపోతే. నేను వెయ్యను అంటే? ఈ పిస్టల్ పేల్చో, ఆ కత్తి గుండెల్లో దించో, నేను నీ దగ్గర చందా వసూలు చేయగలను. కానీ ఇప్పుడు నేను ఎన్నుకున్న మార్గం మరొకటి కూడా ఉంది. నీకోసం నేరం చేసి నీకు సుఖాన్ని పంచిన వీళ్ళిద్దరూ చాలనుకుంటాను. మొన్న నైట్ మీరు బుక్ చేసుకున్న సంగతి కోర్టులో చెబుతానండి. సినిమా హాల్ దగ్గర మీరు నన్ను జేబులు కత్తిరించమన్న సంగతి చెబుతానండి. వద్దు, నేను ఇస్తా చందా. అయితే కట్టండి పట్టుపంచ. ఎలా ఉన్నాడు ఈ గెటప్లో? ఇంకా పూర్తిగా భక్తుడు రూపం రాలేదు గురువు. అయితే బొట్టు పెట్టండి. ఇప్పుడు ఎలా ఉన్నాడు? మరీ రాత్రులు దొంగకోళ్ళు పట్టేవాళ్ళలాగా ఉన్నాడు గురు. ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఆహా, పరమ భక్తుల్లా ఉన్నాడు గురు. ఒక్కొక్క మాట చెప్పి చెవులో పువ్వు పెట్టి మరీ దోచుకుంటున్నావు. అప్పుడే ఏమైంది? పద. అశ్వత్థమ, ఇవి వీరునామాలు మా అమ్మమ్మ నాకు రాసిన ఆస్తితలు కనగలు. నార్మోయ్, నీ తాతలు బర్రెలను కాసుకునేవాళ్ళు, వాళ్ళ తాతలు గొర్రెల వ్యాపారం చేసేవాళ్ళు. అబద్ధాలాడకు, హుండీలవై. ఏమిటి, నీ చెవిలో పువ్వెట్టి నీ చేత హుండీలో 10 లక్షలు వేయించాడా? ఈ నామాలు నిజస్వరూపాన్ని ఆనామాలు పట్టేశాడు. అరే అదేమిటయ్యా, నీ అమాయకత్వానికి గుర్తుగా ఉండే ఆ నామాలు తుడిచేశావేమిటి? వెంకటేశ్వరుడి మొహం మీద నామాలు పెట్టి ఆయనకు కనిపించకుండా జనం దుర్మార్గాలు చేస్తుంటే చట్టం కళ్ళు కప్పడానికి, ఆ జనం దృష్టి మరల్చడానికి ఈ నామాలు నామాలు పెట్టాడు. వాడు మన దుర్మార్గాలకు కామాలు పెట్టే రోజు వచ్చాక ఇక ముసుగులో గుద్దులాట అనవసరం. ఈ రోజు నుంచి వాడికి పెడతాను నామాలు. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నావు, మరీ అంత డైరెక్ట్ అటాక్ ఇవ్వటం మంచిది కాదేమో. మన కంట్రీలో ఏ సెంటిమెంట్ లేని ఉద్యోగం పోలీసు ఉద్యోగం ఒక్కటే. సెంటిమెంట్కి పోతే మనల్ని మెంటల్ కేస్ అంటారు.
అందుకే అన్లైసెన్స్డ్గా మర్డర్లు మనభంగాలు జరుపుకుంటున్నాం మా డిపార్ట్మెంట్లో. నామాలు, నీ విశ్వరూపం చూస్తుంటే ఆశ్చర్యంతో నాకు నోరు తెరిచేయాలనిపిస్తోందయ్యా. వద్దు, భూగోళం ఖగోళం మొత్తం కలిపించి అంతా గందరగోళం అయిపోతుంది. చూస్తూ ఉండండి, ఆ అశ్వత్థామగాడి నషాళం పగిలి కపాలమోక్షం జరిగేలా చేస్తాను. కానీ వాడు అసాధ్యుడు. నేను కేటుగాని. వీలైతే మర్డర్ కేసు, లేకపోతే దోపిడీ కేసు, ఛాన్స్ దొరికితే మనభంగం కేసు, కాకపోతే థెఫ్ట్ కేసు. ఏది సత్యపడకపోతే పిక్ ప్యాకెటింగ్ కేసైనా పెట్టి వాణ్ణి బుక్కలో తోస్తాను. దాట్స్ గుడ్, దాట్స్ గుడ్. వద్దు, నా చెవిలో పువ్వు పెట్టద్దు. మీ చెవిలో కాదండి, వినాయకుడి చెవిలో పువ్వు పెడుతున్నా. నువ్వా? చూడు, ఈయన నుంచి పువ్వు చేత్తో పట్టుకుని నాకు కనిపించావో, ప్రాణాలు తీస్తాను. పోవతలకి. సార్, సార్, పంప మునిగింది. ఏమిటి, షిప్ ఏమన్నా మునిగిందా? కాదండి, కొత్త కస్టమ్స్ ఆఫీసర్ సుధా మీ గోడౌన్ చెక్ చేయడానికి వస్తుంది. మై గాడ్. దానికంత కంగారు ఎందుకు డాడీ? ఆ గోడౌన్ నుంచి సరుకు మార్చేయండి. హా, కరెక్ట్ కరెక్ట్. నువ్వు వెంటనే ఫోన్ లో ఆ మెసేజ్ ఇయ్యి, ఈలోగా నేనే స్వయంగా పెడతాను. అలాగే. పడవయ్యా, పడ.